హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది ఉపాధి హామీ డబ్బులు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే మన పని దినాలు అనేది ఏ విధంగా తెలుస్తుందని చాలామంది కూడా అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో మన ఉపాధి హామీ డబ్బులు అలాగే పని దినాలు ఎంత వచ్చింది, ఎన్ని దినాలు చేసామనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, చివరి చూడండి, ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, మీరైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఆ వెబ్సైట్ లింక్ మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా రావచ్చు. ఉపాధి హామీ డబ్బులు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి. సో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో యాజ్ డిస్క్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇలా చూసినట్లయితే ఈ వెబ్సైట్ కిందకి వచ్చినట్లయితే మీకు ఒక రెడ్ కలర్లో మనకు ఒక చూసినట్లయితే nreja.nic.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇదైతే ప్రతి ఒక్కరైతే క్లిక్ చేయండి. ఇది ఈ విధంగా ఇలా వచ్చిన వస్తుంది. అలాగే గూగుల్లో కూడా nreja.nic.in ఈ విధంగా కొట్టిన కూడా వస్తుంది. సో ఈ విధంగా వెబ్సైట్ని క్లిక్ చేసినట్లయితే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు మొబైల్లో కూడా ఇక్కడ డెస్క్టాప్ సైట్ మోడ్ అని ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ డెస్క్టాప్ సైట్ మోడ్ అనేది అందరూ ఆన్లో పెట్టుకుని ఉంచుకోవాలి. సో ఇక్కడ డెస్క్టాప్ సైట్ మీద పెట్టుకుంటే మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్ అనేది మనకు సిస్టంలో ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా చూసినట్లయితే మనకు ఇందులో చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ జాబ్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అయితే గుర్తుపెట్టండి, జాబ్ కార్డ్ అనేది ఈ రైట్ సైడ్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ న్యూ అనే బటన్ కింద చూసినట్లయితే ఇక్కడ జాబ్ కార్డ్స్ అని చూసారా, ప్రతి ఒక్కరైతే ఈ జాబ్ కార్డ్స్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు క్లిక్ చేస్తాను. ఈ జాబ్ కార్డ్స్ క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా మన ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని లిస్ట్ అయితే వస్తుంది. మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేనైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరైతే ఏ మీకు ఏ రాష్ట్రం కావాలంటే ఆ రాష్ట్రం మనకు కావాలంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను క్లిక్ చేస్తున్నాను. సో చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. ఇందులో చూసినట్లయితే మనం చేయాల్సింది నాలుగే నాలుగు పనులు ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సంవత్సరం తాలూకు యొక్క పని దినాలు అలాగే డబ్బులు చెక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క పని దినాలు ఫస్ట్ కాలంలో మనం ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయాలి, అలాగే మన జిల్లా మెన్షన్ చేయాలి, ఆ తర్వాత మన మండలం మెన్షన్ చేయాలి, ఆ తర్వాత మన పంచాయతీ మెన్షన్ చేయాలి, ఆ తర్వాత ప్రొసీడ్ కొట్టాలి. ఇప్పుడు నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఉదాహరణగా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీకు ఏ జిల్లా కావాలి, ఏ మండలం కావాలో మీరైతే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇయర్లో చూసినట్లయితే నేను 2019 నుంచి 2020 దాకా అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ చూసినట్లయితే నేనైతే ఉదాహరణగా శ్రీకాకుళం జిల్లా అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు అవైలబుల్గా ఉన్న జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే బ్లాక్ చూసినట్లయితే మన మండలం అనమాట. సో ఇక్కడ మనకి ఏది అవైలబుల్, మీకు ఏ మండలం కావాలో ఆ మండలం అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ నేనైతే మా అక్కడ మా రీల్ సంబంధించి నేను రాజం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పంచాయతీ అవుతుందండి, ఇయర్ ఇచ్చేసాము, మండలం ఇచ్చే సారీ ఇయర్ ఇచ్చేసాము, జిల్లా ఇచ్చేసాము, మండలం ఇచ్చేసాము. ఇక్కడ మనకు కావాల్సింది పంచాయతీ, మీ యొక్క గ్రామీణ పంచాయతీ అంటే మీ ఒక ఊరు పేరు ఇక్కడ ఇవ్వండి, మీ పంచాయతీ పేరు అనేది. నేనైతే ఏదో ఒక ఉదాహరణ కలిసి చెప్తున్నానండి, ఇదే చేయాలని రూల్ అయితే లేదు. సో నేను ఏదో ఒకటి నేను క్లిక్ చేస్తున్నాను, నాకు ఏదో ఒకటి వచ్చేసింది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ బటన్ కొట్టండి. ప్రొసీడ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో మన పంచాయతీలో ఎంతమంది జాబ్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, అలాగే ఈ జాబ్ కార్డు నెంబరు, అలాగే ఈ నేమ్ అనమాట. సో ప్రతి ఒక్కరైతే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క జాబ్ కార్డులో చివరిగా మూడు లెటర్స్ అయితే ఉంటాయి, ఆ లెటర్ ఆధారంగా అయినా మీ యొక్క జాబ్ కార్డు గుర్తుపట్టచ్చు, లేదైనా మీ యొక్క పేరు కూడా ఉంటుంది, మీ పేరు ద్వారా కూడా మన జాబ్ కార్డును ఓపెన్ చేయొచ్చు. సో పేరు అయితే చాలామందికి కన్ఫ్యూజ్ పడే అవకాశం అయితే ఉంటుంది, అందరికీ ఉండే పేర్లు ఉంటాయి. సో ఒక ఊరిలో ఒక పేరు నలుగురు ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క జాబ్ కార్డులో ఉండే లాస్ట్ 3 డిజిట్స్ ఉంటాయి, ఆ డిజిట్స్ ప్రకారం అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో నేను ఉదాహరణగా ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాను. సో మీరైతే మీకు మీది ఏది కావాలో మీరైతే సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. సెలెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఏమవుతుందంటే మనం ఆ జాబ్ కార్డు ఓపెన్ చేస్తాం కదా, వాళ్ళ యొక్క పూర్తి వివరాలు అనేవి రావడం అయితే జరుగుతుంది. సో నెట్ అయితే స్పీడ్గా ఉండాలండి, కొంచెం స్లో అయితే మాత్రం ఇక్కడ వెబ్సైట్ అనేది డల్గా అవడం జరుగుతుంది. సో దయచేసి నెట్ అనేది స్పీడ్గా ఉందా లేదో మీ యొక్క మొబైల్ అయితే చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇది మన యొక్క జాబ్ కార్డు యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇదైతే మాత్రం ఇక్కడ చూసినట్లయితే నేను ఒక వ్యక్తి పేరు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ వ్యక్తి పేరు ఇంటి పేరుతో సహా ఉంటుంది. అలాగే ఓటీహెచ్ అనేది అంటే
డేట్ ఆఫ్ ఎప్పుడైతే వారి రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా డేట్ కూడా వస్తుంది. అలాగే వాళ్ళ విలేజ్, వాళ్ళ యొక్క విలేజ్, వాళ్ళ యొక్క మండలం, వాళ్ళ యొక్క జిల్లా, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఐడి నెంబరు, సో ఈ విధంగా రావడం జరుగుతుంది. నేనైతే ఉదాహరణగా సెలెక్ట్ చేసుకున్నాను, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, బట్ మీకు ఏదైతే మీకు తెలిసింది మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే టోటల్గా వీళ్ళు ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు అయితే పనిచేస్తున్నారు. సో వాళ్ళైతే ఒకరు ముగ్గురు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఈ బ్యాంక్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఏ పున ఉపాధి హామీ డబ్బులు వచ్చినా ఈ యొక్క బ్యాంకులో పడతాయి వాళ్ళకి. అయితే వాళ్ళ ఏజ్, మేలు, ఫీమేల్ అవన్నీ చూపిస్తుంది. ఇందులో చూస్తున్నట్లయితే వాళ్ళు ఎన్ని రోజులు పనిచేసారో సీరియల్ నెంబర్ ఉంటుంది, డిమాండ్ ఐడి ఉంటుంది, నేమ్ ఆఫ్ ద అప్లికేట్ అని వస్తుంది, అలాగే మంత్ అండ్ డేట్ ఆఫ్ ఫ్రమ్ విచ్ ఎంప్లాయ్ రిక్వైర్డ్ అని వస్తుంది. అంటే వీళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు నెలకి అనేది వస్తుంది. 90 డేస్ వీళ్ళు ఎన్ని రోజులు నెలలో పనిచేశారు అనేది పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ సంవత్సరంలో, సారీ, వాళ్ళు ఎన్ని నెలలో ఎన్ని రోజులు పనిచేశారు అనేది ఈ డేస్లో మనం సెలెక్ట్ ఇక్కడ చూసుకోవాలి. ఇన్ని రోజులు పనిచేశారు అనేది వీళ్ళు. సో ఇక్కడ ఓల్డ్ కూడా వస్తుంది. సో న్యూగా మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇది 2013 వస్తుంది. సో కిందకి రండి, ఇలా చూసినట్లయితే ఇయర్ కూడా వస్తుంది. ఇలాగా ఈ లాస్ట్లోకి వచ్చిన తర్వాత అయితే ఇయర్ అనమాట, రీసెంట్గా వచ్చే ఇయర్ కూడా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ విధంగా రావడం జరుగుతుందండి, మన యొక్క ఎన్ని మనం చేసామంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో విధంగా మీ యొక్క పని దినాలు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్ని దినాలు పనిచేశారు అనేది, ఎంత బ్యాలెన్స్ వచ్చింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన వాలంటీర్లకి లేదా మన ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో ఆ విధంగా మీరు వస్తే ఈ విధంగా ప్రాసెస్ చేయొచ్చు.